Action! హాయ్, నమస్తే. నేను మీ తాతంశెట్టి నాగేంద్ర. మళ్ళీ ఒకసారి మీ ముందుకు రావడానికి చాలా సమయం పట్టింది. జనసేన సైనికులందరికీ హాయ్. ఓకే, ఎప్పట్లాగే సూటిగా మాట్లాడుకుంటాం, సుత్తు లేకుండా, స్ప్రైట్ తాగినట్టు. ఓకే, ఏటీ చింతమనేని గారు నిన్న మా నాయకుడి యొక్క స్పీచ్తో మీ ఫిలమెంట్లు కాలిపోయాయా, లేదా మీ బల్బులు ఊగిపోయాయా? ఎందుకు తత్తరపాటుతో లేని పెద్దరికాన్ని తెచ్చుకొని అబద్ధాలను మూటగట్టుకొని మీదైన ఛానళ్ళ ముందు, మీ భజన చేసే పేపర్ల ముందు కూర్చుని నువ్వే పెద్ద హరిశ్చంద్రుడైనట్టు మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పవన్ కళ్యాణ్ గారు నీతో పోటీ చేయాలనా? పవన్ కళ్యాణ్ గారు నీ మీద నిలబడి గెలవాలనా? నిన్న చెప్పారు కదా ఆయన, మా నాయకుడు, ఒక నూనూగు మీసాల యువకుడిని నిలబెడితే నువ్వు తట్టుకోలేవు అని చెప్పాడు. దాని గురించి నువ్వు మాట్లాడలా. అన్నయ్య, ఇంత మగోడని చెప్పుకుంటున్న ఈ చింతమనేనికి మహిళా కార్యకర్తలమైన మేము చాలు అని చెప్పి జనసేన వీర మహిళలు నీతో పోటీకి సిద్ధంగా ఉన్నారు, వాళ్ళ గురించి నువ్వు మాట్లాడలా. కేవలం అన్నయ్యని రమ్మంటున్నావు. ఇప్పుడు కొత్తగా నేను ఒక విషయం నీకు చెప్తున్నా. తమన్నా అనే ఒక ట్రాన్స్ జెండర్, నీకు అంత నాలెడ్జ్ లేదేమో, మీ భాషలో చెప్పాలంటే ఒక కుర్జ అమ్మ, ఇలా అంటున్నందుకు మీరు క్షమించాలి. అతనికి అర్థం అవడానికి చెప్తున్నా, నీ మీద పోటీకి ఉవ్విళ్ళుతోంది. ముందు ఆ ట్రాన్స్ జెండర్తో పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవడానికి ట్రై చేయి. మళ్ళా మా నాయకుడి గురించి ఆలోచిద్దు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 4-5 ప్రశ్నలు తెచ్చి దీనికి సమాధానం చెప్పండి, దానికి సమాధానం చెప్పండి. నేను ఎవరినైనా కొట్టానా? నేను ఎవరినైనా తిట్టానా? నేను ఎవరినైనా ఏమన్నా అన్నానా అని పెద్ద నీతివంతుడిలాగా చెప్తున్నాను. అయ్యా చింతమనేని గారు, మీ చరిత్ర గురించి, మీ ప్రవర్తన గురించి, మీ ముఖం గురించి, మీ ముందు గురించి, మీ వెనక గురించి కొన్ని 100 వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. చూడు, అన్ని జనాలు చూడలేదనుకుంటున్నారా? నిన్నలే మొన్న ఒక దళిత యువకుడు వస్తే మీరు ఏ విధంగా మాట్లాడారు, వాళ్ళ తల్లిదండ్రులు ఏ విధంగా కొట్టారు అన్నది కూడా చూశారు. కళ్ళ ముందు ఒక ఆఫీసర్ నీ దగ్గరకు వచ్చి, అయ్యా అంటే ఆ విషయాన్ని కనుక్కుంటానయ్యా ఫోన్ చేసి అని అడిగితే, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏమన్నావు తెలుసా నువ్వు? ఎవరికి ఫోన్ చేస్తావురా, నీ అమ్మ మొగుడికి అని అడిగావు. గుర్తులేదా ఇది? అది తిట్టు కాదా? ఒకవేళ అది తిట్టు కాకపోతే ఇది కూడా తిట్టు కాదు, ఒకసారి వినండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారి సభను అడ్డుకుంటావా? ఎవరిని తెచ్చి అడ్డుకుంటావయ్యా? నీ అమ్మ మొగుడిని తెచ్చి అడ్డుకుంటావా? బాగుందా? మరి అలాగే ఉంటుంది. మాకు చర్యకు ప్రతిచర్య, గుర్తుపెట్టుకో. ఇప్పుడే నువ్వు సీతవైనట్టు, నువ్వే అన్నీ నిజాయితీగానట్టు కళ్ళబొల్లి కొబ్బర్లు మాటలు చెప్పకు. ఒక మహిళా అధికారి వనజాక్షిని, ఆమె ఏడుస్తుంటే ఆ కన్నీళ్లు ఇసుకలో ఇంకిపోయేలా ఎలా తొక్కారో ఈ రాష్ట్ర ప్రజలకు తెలియనిది కాదు. అయినా నువ్వు, నీ వేషధారణ, నువ్వు ఒక తలకు గుడ్డగట్టి సాక్షాత్తు మా నాయకుడు అన్నట్టు వీధి రౌడీ, ఆకు రౌడీ అని ఖచ్చితంగా తెలుపుతున్నావు. అంటే నువ్వు అన్నావు నిన్న, నన్ను హిట్లర్తో పోల్చాడు, ముసోలినితో పోల్చాడు, అంటే నన్ను దేశ స్థాయిలో నన్ను చూశాడు మీ నాయకుడు అన్నాడు. సార్ వినండి, ఒక నియంతతో పోల్చారు నిన్ను, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పక్కన నీలాంటి వాళ్ళని మేమేమంటామంటే, ఇలా సమాధానం తెలిసి తెలియక దాచిపెట్టి మాట్లాడే వాళ్ళని ఇతనేంటి పెద్ద తొగ్లక్ అంటాం. అంత మాత్రం నిన్ను రాజుతో పోల్చినట్టు కాదు, మన భాషలో పిచ్చనా కొడుకు అని అర్థం. అర్థమైందా సార్? మరి ఎందుకు సార్ లేని డాబులు, లేని ఇంబులు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము అనుకుంటే సభ జరగదా? ఒకవేళ మేము అనుకుంటే అక్కడి నుంచి వెళ్ళలేమా?
మళ్ళీ ఒకసారి చెబుతున్నాం, మమ్మలు కన్న మా తల్లిదండ్రుల మీద ఒట్టేసి ప్రతి జన సైనికుడు గుండె మీద తట్టి లేపుకొని మాకున్న ప్రతి రక్త కణాన్ని మరిగించి అడుగుతున్నాం, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే నువ్వు మళ్ళీ దెందులూరు సభలో రమ్మని పిలువు, రాకపోతే మా నాయకుడి కాళ్ళు పట్టుకొని మళ్ళీ సభ పెట్టిస్తాం. నువ్వు వస్తావో, నీ సైన్యం వస్తుందో, ఎవడొస్తాడో, ఎవడమ్మ మొగుడు చాపుతాడో, ఆపే ధైర్యం నీకుందా? ఆపే దమ్ము నీకుందా? మళ్ళీ కలుద్దాం అదే దెందులూరులోనే. ప్రగల్భాలు పలకకు, ప్రజాస్వామ్యం ఇది. నీకు చేతయితే, నీకు దమ్ము ఉంటే ఒక అమ్మ ఆ మెడలో అయినా పుస్తెను తెంచానా, ఒక ఎవరినైనా కొట్టానా తిట్టానా అని అడుగుతున్నావు. సిగ్గులేదా నీకు? 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. నేను ఈ 10 సంవత్సరాల్లో ఇదో ఈ 4 నా మీద ఉన్నది 3 కేసులే, 30 కేసులు కాదు. అదేదో పెద్ద ఆస్కార్ అవార్డులు అయినట్టు చెప్తున్నావు. నీకు నిజంగా నిజాయితీ ఉంటే, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకు నువ్వు నిజంగా మానవత్వం కలిసిన మనిషి అయితే, నేను నా నియోజకవర్గానికి 10 సంవత్సరాల్లో ఈ అభివృద్ధి పనులు చేశాను, ఈ కొన్ని ఎకరాల భూమికి నీళ్లు ఇచ్చాను, ఈ పేద రైతులను కాపాడాను, ఈ ఫ్యాక్టరీలు తెచ్చి ఇంతమందికి ఉపాధి కల్పించాను. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే చెప్పు. ఎందుకు చెప్పు? నువ్వు చేసింది ఏమీ లేదు, నువ్వు పీకింది ఏమీ లేదు, కాబట్టి నువ్వు చెప్పలేవు. నీ దగ్గర సబ్జెక్టు లేదు, అందుకని కేవలం నీ రౌడీయిజం మీద దాడి చేస్తున్నారని నువ్వు ప్రగల్భాలు పలుకుతున్నావు. నువ్వేదో 4 నీ చీప్ లిక్కర్ బ్యాచ్ని పంపించి మా ముందు 2 బైకులు నీ ఫోటో పెట్టుకుని హడావిడి చేస్తే భయపడ్డానికి లోపల నిద్రిస్తున్నది నీలాగా గ్రామసింహం అనుకుంటున్నావా? పేదవాడికి, బడుగు బలహీన వర్గాలకు, దళిత, గిరిజన, హరిజన, ముస్లిం, మైనారిటీ సోదరులకు నిత్యం, అనునిత్యం, రోజు, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకను తోడుగా నేనున్నాను అంటూ నిలబడడానికి వచ్చిన వేటాడే సింహం అది. నువ్వు 4 చీప్ లిక్కర్ బ్యాచ్ని పెడితే భయపడతాం అనుకుంటున్నావా? నీ ప్రభుత్వానికి కూడా ఇదే మా హెచ్చరిక. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, చూస్తున్నారుగా ఇంత కాంట్రవర్షియల్గా జరుగుతున్న ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో రౌడీయిజాన్ని ఎదిరించి మాట్లాడితే ఒక్క పోలీసును కూడా లేకుండా సాక్షాత్తు మా నాయకుడు నిజరించే స్థలం దగ్గరకు వచ్చి సెక్యూరిటీ లేని తట్టి లేపి మా మీద దాడికి ప్రయత్నం చేస్తున్నారు. అదే మీరు సాయంత్రం 5 గంటలకు ఈ రూట్లో సీఎం వెళ్తారంటే ఉదయం 5 మనిషినే వెళ్ళనివ్వరు. ఎంత అన్యాయం! ఒక్కసారి ఆలోచించండి. ఇదా ప్రజాస్వామ్యం, ఇదా మీ యొక్క ఒక రాష్ట్ర స్థాయి నాయకుడికి మీరు కల్పించే రక్షణ అని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఓకే, ఇది వదిలేస్తే మమ్మల్ని మేము రక్షించుకోలేని స్థితిలో ఏం లేమండి. ఇప్పుడు చెబుతున్నాం మళ్ళీ, రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది, ప్రతి జన సైనికుడు ఉడికిపోతున్నాడు, ప్రతి జన సైనికుడి రక్తం ఎప్పుడా ఎప్పుడా అని మరిగిపోతుంది, దయచేసి మమ్మల్ని రెచ్చగొట్టొద్దు, మా నాయకుని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు, ప్రతి ఇంటి నుంచి, ప్రతి ఊరు నుంచి, ప్రతి నియోజకవర్గం నుంచి ఒకరు, మా బిడ్డలు, మా భార్యలు, మా తల్లులు, మీరు బ్రతికితే బ్రతకండి, లేకుంటే చావండి, వెళ్ళి మీ భావి తరాలను కాపాడడానికి వచ్చిన నాయకుడిని రక్షించుకోండి అని మా భుజం తట్టి, మా గుండె తట్టి పంపిస్తున్నారు. వస్తాం, ఇలా వచ్చి 100,000 మంది రక్షణ కవచంగా నిలబడతాం. నీలాంటి రావణాసురులను, రావణ రాజ్యాలను కాష్టం తగలబెట్టినట్టు కళ్ళ ముందు తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కాచుకో, చింతమనేని, జాగ్రత్త, ఇప్పటికైనా ఖబర్దార్, నోరు అదుపులో ఉంచుకో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేననేవా నీకు గతంలో పోటీ చేసినప్పుడు 2 ఎమ్మెల్యే అంటున్నావు, ఎలా అయ్యావు? 62,000 ఓట్లు నీకు వచ్చాయి, దాదాపు నాకు తెలిసి 11,000తో గెలిచావు. రెండోసారి ఇంకో చేతిలో
జనసేన అనే గుండెల నిండా ధైర్యాన్ని మీకు సపోర్టునిచ్చిన జెండా పట్టుకున్నావు కాబట్టి 11,000 నుంచి 32,000 మెజారిటీకి వచ్చావు. మర్చిపోయావా? నీ జీవితంలో నువ్వు బ్రతికిన రోజులు రాదా మెజారిటీ? ఒక్క పవన్ అనే ఒక ధైర్యం వెనకలు నిలబడింది కాబట్టి, పవన్ అనే ఒక సపోర్ట్ వెనకలు నిలబడి కాబట్టి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాతో పోటీకి దిగు. నేను చాలా మంచివాడిని. పార్లమెంటుకు తేడా తెలీదా? విప్పుకు, చీఫ్ విప్పుకు తేడా తెలీదా? నీకు తెలుసా అయ్యా? శాసనసభలో చట్టాలు చేసి పార్లమెంటు ఆమోదానికి పంపిస్తారు. ఈ చట్టాలు చేసేది కూడా మళ్ళీ వీళ్ళే కదా అని మా నాయకుడు విపులంగా చెబితే, పార్లమెంటుకు, అసెంబ్లీకి, విప్పుకు, చీఫ్ విప్పుకు తేడా తెలీదా? నిజమే పాపం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిన్ను పిలిచి నీకు సన్మానం చేసింది నీకు తెలిసిన విషయాల గురించి. అయ్యా ఒకసారి వినండి, ఈ ప్రపంచంలో పేదవాడి ఆకలి నుంచి కొన్ని కోట్లాది కోట్లు ఉన్నటువంటి కోటీశ్వరుడి యొక్క ఐశ్వర్యం వరకు ప్రతిదీ చూసి, ప్రతిదీ చదివి, ప్రతిదీ తనలో ఇముడ్చుకున్నటువంటి ఒక యోగి, ఒక త్యాగి పవన్ కళ్యాణ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం తెలుసు నీకు? నీకు తలకు గుడ్డ కట్టుకొని పిచ్చవాడి మాదిరి తిరుగుతూ నేనేదో పెద్ద, నీ నలుగురిని, నీ వెనకల నీ అనుచరులను, నీకు జైగుట్టే వాళ్ళను, నీ భజన పొరులను, నీ మోచేతి కింద నీళ్లు తాగే వాళ్ళను పెట్టుకొని జయహో అనిపించుకునే చిన్న చితక ఆకు రౌడివి మాత్రమే నువ్వు. ఆకు రౌడి అన్నావుని మళ్ళీ నేను రౌడి అని చెప్పి పొంగిపోకు. నువ్వేదో అనుకుంటున్నాను. ఆకు రౌడి అంటే నూరడానికి, గీకడానికి తప్ప కొయ్యడానికి కానీ దేనికి పనికిరాని రౌడీవని నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? సినిమా డైలాగులు పెట్టుకో అంటావా? ఎప్పుడో ఆ కుటుంబంలో స్టేట్ రౌడీ అని చూపించి నీలాంటి ఎమ్మెల్యేలను వీధుల్లో స్టేట్ రౌడీ రూపంలో తన్నుకుంటూ వెళ్ళిన సినిమా తీసిన స్టేట్ రౌడీ కుటుంబం అది, గుర్తుంచుకో. మర్చిపోకపోతే సీడీ పంపుతాం స్టేట్ రౌడీ. చూడు, ఇది ఇప్పటికైనా నోరు అదుపులో ఉంచుకో. పోతే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మళ్ళీ జనసేన సైనికుల తరఫున మా యొక్క నాయకుడి యొక్క పటిష్టమైన రక్షణ గురించి కంటి మీద కునుకు లేకుండా భయపడుతున్న మా జన సైనికుల తరఫున మీకు విన్నవించుకుంటున్నాం. సార్, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మీరు ఏ తెలుగుదేశం పార్టీకో లేదంటే దెందులూరు ఎమ్మెల్యేలకో, నీ తెలుగుదేశం ఎమ్మెల్యేలకో ముఖ్యమంత్రి కాదు. మీరు మీ మీ నాయకుడు మీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, చూసారా? ఏమన్నాడు తెలుసా సార్? మధ్యలో మళ్ళీ ఒకసారి గుర్తొస్తుంది, మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదే. అయ్యా చింతమనేని, నువ్వు మీ నాయకుడు మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లి, మోడీ కాళ్ళ దగ్గర ప్రణమిల్లి, మోడీ మోచేతి నీళ్ల కోసం నాలుక చాచి అర్రులు చాచే టైంలో మోడీ గారు ఏమిచ్చారు మాకు పాచిపోయిన లడ్డూలు తప్ప అని ప్రశ్నించిన మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రశ్నించిన మగాడు మనగాడు పవన్ కళ్యాణ్. గుర్తుంచుకో, ప్రతిసారి మా ఊర్లో అనలేదే, మా ఇంట్లో అడగలేదే, నాకు వినపడలేదే, అది కాదు, వెనక్కి తిరిగి చూసుకో. నువ్వే అన్నావు కదా, ఒకవైపే చూడు రెండో వైపు చూడకు అని. ఒకవైపే నిన్ను ముందు చూస్తుంటేనే వెనక వైపు చూసినట్టుంది. ఈ ఘోరం మళ్ళా రెండో వైపు చూడాలనా? చూపిస్తాం సార్. అసలు ఏ వైపు పోవాలో తెలియని పరిస్థితి కల్పిస్తాం నీకు. అప్పుడే ఏమైంది, ఇన్ఫ్రంట్ దెర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్, చూపిస్తాం, ఖచ్చితంగా చూపిస్తాం. మీ తిక్కలన్నిటికీ లెక్క చెప్పే రోజు వస్తుంది సార్, ఖచ్చితంగా ఉంది. మళ్ళీ రెస్పెక్టెడ్ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు, చినరాజప్ప గారు, సార్ మీకు కూడా విన్నపం. మీ దగ్గర హోమే ఉంది కానీ, మినిస్టరే ఉంది కానీ హోమ్ వాళ్ళ దగ్గర పెట్టుకున్నట్టున్నారు సార్. ఎక్కడో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే జేసీ గారిని వారిని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, చూశాను నేను, హోమ్ మినిస్టర్గా మీ బాధ్యత. మరి మీకు కూడా నమస్కారాలు సార్, సీఎం గారికి నమస్కారం. సాక్షాత్తు ఒక రాష్ట్ర నాయకుడి మీదకి దాడికి వచ్చిన వాళ్ళ మీద మీరు ఏం చర్య తీసుకుంటున్నారో తెలియజెప్పాలి. మీరు దయచేసి మాకు ఆత్మాహుతి దళంగా ఏర్పడదలుచుకున్నాం.
మా నాయకుడి రక్షణగా. మా ప్రాణాలు లెక్కే కాదు, మేము చచ్చైనా మా నాయకుడు భావితరాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసి వచ్చిన ఆ అమృతమూర్తి, ఆ మంచి వ్యక్తి అయినటువంటి మా దేవుడిని కాపాడుకోవడానికి తుచ్చమైన మా ప్రాణాలు వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలా మా సొంత ఆర్మీని ఏర్పాటు చేసుకొని ఎవరితోనైనా ఎక్కడైనా ఎప్పుడైనా తగిలే స్థితి మేము ప్రజాస్వామ్యంలో కల్పించకుండా దయచేసి ఇప్పటికైనా మీరు మా నాయకుడు తగిన రక్షణ కల్పించండి. ఓకే చింతమనేని గారు, మీకు మళ్ళీ చివరిగా ఒక మాట చెబుతున్నాను. నేను అనుకోనుంటే సభ జరుపు, ఇప్పుడు అనుకోండి, ఇప్పుడు మళ్ళీ అనుకోండి, మీరే పిలుపునివ్వండి, మీరే తేదీ పెట్టండి, మీరే టైం పెట్టండి, మీరే ప్లేస్ ఫిక్స్ చేయండి, ఎక్కడికి రావాలి, మా నాయకుడు కాళ్ళు పట్టుకొని తీసుకొస్తాం, ఏం పీకుతారో పీక్కోండి. ఓకే ఇప్పటికైనా వాస్తవాలు మాట్లాడండి. దెందులూరు ప్రజలందరికీ కూడా జనసేన సైనికులుగా విన్నపం. జనసేన సైనికులు, దెందులూరు ప్రజలకు ఇప్పటి నుంచి వాస్తవాలను మీరు గ్రహించండి. ఇటువంటి రావణ రాజ్యాన్ని కాష్టం రగిల్చడానికి వచ్చినటువంటి అగ్ని కణమే పవన్ కళ్యాణ్. దయచేసి మీరందరూ గుర్తించి ఆయన యొక్క మాటలు విని ఆయన యొక్క ఆలోచనలకు ఆశయాలకు అనుగుణంగా మీరు నడిస్తే ఇటువంటి రౌడీలు తోక ముడుచుకొని పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో చింతమనేని గొట్టమనేని తరిమి తరిమి కొట్టడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఓటు అనే ఆయుధంతో, లేదంటే మళ్ళీ ఇటువంటి రౌడీ రాజ్యాలను రాకుండా, మళ్ళీ ఇటువంటి రౌడీ పరిపాలన రాకుండా కాపాడుకోవడానికి మనల్ని మనం సంభాళించుకొని మన యొక్క యూనిటీని, మన యొక్క ఐక్యతను కాపాడుకుంటూ చింతమనేని యొక్క ఓటమే మన యొక్క విజయానికి తొలి మెట్టుగా ముందుకెళదాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.